హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈరోజు మనం బీ డబ్ల్యూబీ ఎయిడ్రాప్ గురించి మాట్లాడుతున్నాం బిడ్ గెట్ వ్యాలెట్ వల్ల టోకెన్ అనేది రాబోతుంది దీంట్లో మనం పాయింట్స్ ఎలా ఇంచాలి విత్ న్యూ వ్యాలెట్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది చెప్తాను సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉండే సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వర్చు చూడండి అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ మొత్తం అడితే చాలా కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ మంచి చేయండి కామెంట్స్లో మీ ఓపెన్ నేను ఫీడ్బ్యాక్ మంచిన్ చేయండి సో ఈ వీడియో లైక్ టార్డ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి సో లెట్స్ బిగిన్ ద వీడియో గాయస్ సో గాయస్ ఫస్ట్ థింగ్ మనం బిడ్ గెట్ వ్యాలెట్ గురించి డిస్కస్ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూద్దాం సో బిట్గెట్ వ్యాలెట్ గురించి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు బట్ బిడ్ గెట్ వచ్చేసి వాళ్ళకు ఆల్రెడీ ఒక ఎక్స్చేంజ్ అండ్ టోకన్ అనేది ఉంది సో వన్ ఆఫ్ ద పాపులర్ ఎక్స్చేంజెస్ టాప్ టెన్ లిస్ట్లో గెట్ వచ్చేసి నైన్త్ ర్యాంక్ లో ఉంది అండ్ వాల్యూమ్ బేస్ లో తీసుకున్నట్లయితే అరౌండ్ సిక్స్త్ ర్యాంక్ లో గెట్ ఎక్స్చేంజ్ అనేది ఉందన్నమాట అండ్ వీళ్లకు ఆల్రెడీ వాళ్ళ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ టోకన్ అనేది ఉంది విచ్ ఇస్ బిడ్ గెట్ టోకన్ విచ్ ఇస్ బీజీబీ సో దీని ప్రైస్ వచ్చేసి పాయింట్ ఎయిట్ నైన్ దగ్గర ఉంది అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ దగ్గర ఉంది ర్యాంకింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ సో దిస్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ టాప్ హండ్రెడ్ లిస్ట్లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ వాళ్ళది కూడా పాపులర్ ఎక్స్చేంజ్ అనేది ఉంది సో వీ సేమ్ బిడ్ గెట్ వాళ్ళది ఒక వాలెట్ కూడా ఉంది సో దాట్ ఈస్ కాల్డ్ బిడ్గెట్ గెట్ వాలెట్ సో వ్యాలెట్ వచ్చేసి మొబైల్ లో అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్లో లో వాడచ్చు బట్ ఈ బీడబ్ల్యూబి డ్రాప్ వచ్చేసి స్పెసికలీ ఫర్ ద మొబైల్ వాలెట్ యూజర్స్ దీంట్లో మీరు టూ వేస్లో లో పార్టిసిపేట్ చేయచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఎగ్జిస్టింగ్ ఈవీఎం వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని బిడ్గెట్ మొబైల్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకొని మీరు బేసిక్ ఎంట్రీ ఏదైతే ఉందో బోనస్ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే మీరు ప్రీవియస్ ట్రాన్సాక్షన్ చేస్తారో దానికి బట్ నేను అది రికమెండ్ చేయను ఎందుకంటే మీరు మెటమాస్ సీడ్ ఫ్రేస్ని మొబైల్లో కాపీ చేసుకొని మీరు మెయిల్ లో పంపించుకునే లోకల్ ఎక్కడో ఒక దగ్గర ఆ ఈమెయిల్ ఆ సీడ్ వర్స్ అనేది కాంప్రమైజ్ అవ్వచ్చు యాప్ యాప్ సెక్యూరిటీ గురించి కాదు బట్ ఆ సీడ్ మీరు ఆ యాప్లోకి ఎలా మూవ్ చేస్తున్నారు మీ సిస్టమ్ నుంచి మొబైల్కి ఎలా మూవ్ చేస్తున్నారు దానిపైన డిపెండ్ మేము మెయిల్ నుంచి పంపించవచ్చు టెలిగ్రామ్ లో ఆ మెయిల్ కానీ టెలిగ్రామ్ కానీ కాంప్రమైజ్ అయితే దెన్ యూ విల్ బీ రూజింగ్ యువర్ ఫండ్ సో అందుకే నేను అది రికమెండ్ చేయను కొత్త వ్యాలెట్ చేసుకోండి నో ప్రాబ్లం మీకు హార్డ్లీ ఫిఫ్టీ పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి అంతే ఇప్పుడు కొత్త వ్యాలెట్తో ఎలా మీరు ఈ పాయింట్స్ ఎంచాలో విత్ సింపుల్ స్టెప్స్ చెప్తాను సో ఫస్ట్ మీరు వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కింద నా లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి ఈ వ్యాలెట్ అనేది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని సీడ్ వర్డ్స్ వస్తే బ్యాకప్ చేసుకోండి ఇమీడియట్లీ గెట్ రివార్డ్ బై బీ టోకన్ అని ఉంటుంది సో దీన్ని క్లోజ్ చేసేయండి దాని తర్వాత మీకు హోమ్ పేజ్ లోనే ఇక్కడ ఒక బీ ఎయి డ్రాప్ ఐకన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మీకు ఏ డ్రాప్ పేజ్ ఓపెన్ అవుతుంది సో దీస్ అ ఫ్రెష్ వాలెట్ గై జీరో ట్రాన్సాక్షన్స్ ఇది కొత్తగా చేసుకునేది సో ఇక్కడ వచ్చేసి మీరు బిడ్గా బిడ్ గెట్ వచ్చేసి క్లెయిమ్ ఎయి డ్రాప్ కొట్టేసి ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఒక ఎంటర్ కోడ్ అని అడుగుతుంది ఇన్ కేసు మీరు నా లింక్ యూజ్ చేసి ఉంటే డైరెక్ట్గా కోడ్ ఇక్కడ కనిపిస్తుంది ఇన్ కేసు ఇక్కడ కోడ్ కనిపికుంటే కింద నా కోడ్ పెడతాను అది ఇక్కడ టైప్ చేసి ఇక్కడ చూడొచ్చు బోత్ యూ అండ్ యువర్ రెఫరల్ విల్ రిసీవ్ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తే ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే ఈ కోడ్ కానీ నా రెఫరల్ లింక్ కానీ యూజ్ చేయొచ్చు దాని తర్వాత నెక్స్ట్ కోట అండి సో వన్స్ నెక్స్ట్ కోట కానీ మీకు ఇన్ కేస్ ఇఫ్ యు ఎలిజిబుల్ మీకు ఇక్కడ పాయింట్స్ అనేది చూపిస్తుంది ఫిఫ్టీ పాయింట్స్ అనేది నాకు ఈ వాల్యూడ్ ఎలిజిబుల్ వచ్చింది సో ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసి క్లెయిమ్ కొట్టేసేయండి అనేబుల్ టు క్లెయిమ్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అంటే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ లోపే ఈ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి సో ఇక్కడ ఇది క్లిక్ చేసి క్లెయిమ్ కొట్టండి అండ్ ఇమీడియట్లీ సక్సెస్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు నాకు ఫిఫ్టీ బీడబ్ల్యూబీ పాయింట్స్ అనేవి యాడ్ అయిపోయినాయి సో ఎట్ ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ వీళ్ళ రోడ్ మ్యాప్ తీసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ పాయింట్స్ కన్వర్షన్ వచ్చేసి క్యూ టూలో ఉంటుంది అండ్ పాయింట్ కన్వర్షన్ టు ఎయి డ్రాప్ సో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అది ఎయి డ్రాప్ కింద కన్వర్ట్ అయ్యి మనకు బీడబ్ల్యూబి టోకన్స్ వస్తాయి సో టోకన్ ఈజ్ కన్ఫర్మ్ ఎయి డ్రాప్ ఇస్ ఆల్సో కన్ఫర్మ్ అండ్ వీళ్ళ టీజీ కూడా క్యూ టూలోనే లోనే ఉంటుంది విచ్ మీన్స్ జూన్ లోపు మనకు వీళ్ళ టోకన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది నా ఉద్దేశంలో అరౌండ్ మే ఆ టైంలో వీళ్ళ టోకన్ అనేది లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు ఎలా మీరు ఇందులో పాయింట్స్ చేయొచ్చు ఇన్ కేసు మీరు న్యూ యూజర్ మీకు బీడబ్ల్యూ పాయింట్స్ ఏమీ ఎలిజిబుల్ రాలేకుంటే ఎలా ఎంచవచ్చు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ కోడ్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి టూ వేస్ ఉన్నాయి సో స్వాప్స్ అండ్ వ్యాలెట్ హోల్డింగ్ స్వాప్స్ ఏంటంటే మీరు ఎవ్రీ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ స్వాప్కి టెన్ పాయింట్స్ చేయొచ్చు బట్ డైలీ లిమిట్ వచ్చేసి హండ్రెడ్ పాయింట్స్ అంటే మీరు ఎవ్రీ డే అప్ టు థౌజండ్ డాలర్స్ వర్త్ ఆఫ్ వాల్యూమ్ జనరేట్ చేస్తే మీకు హండ్రెడ్ పాయింట్స్ అనేది చేయొచ్చు సో మేబీ మీరు ఈ వ్యాలెట్లో ఒక వన్ ఫిఫ్టీ డాలర్స్ లోడ్ చేసుకొని స్టేబుల్ కాయిన్స్ని ఎవ్రీ డే హండ్రెడ్ డాలర్స్ని యూఎస్డీటీని యూఎస్డిసికి మళ్ళీ యూఎస్డీసీని యూఎస్డిటీకి అలా మీరు స్వాప్ చేస్తూ స్వాప్ చేస్తూ ఎవ్రీ డే హండ్రెడ్ పాయింట్స్ అనేది ఎంచవచ్చు సో మీన్స్ మీరు థర్టీ డేస్లో త్రీ థౌజండ్ పాయింట్స్ ఎంచవచ్చు సెకండ్ వే వచ్చేసి వ్యాలెట్ హోల్డింగ్ సో ఇన్ కేసు మీ దగ్గర ఎక్సెస్ ఫండ్ ఉంటే అది వ్యాలెట్లోకి లోడ్ చేసుకొని పెట్టచ్చు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి మీకు టూ పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది అండ్ మాక్సిమం క్యాప్ పర్ డే వచ్చేసి ట్వంటీ పాయింట్స్ పర్ డే అంటే మీరు అరౌండ్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ వ్యాలెట్లో పెట్టుకుంటే దాట్ ఇస్ అ మాక్సిమం అంత పెట్టుకుంటే మీకు ఎవ్రీ డే ట్వంటీ ట్వంటీ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి మీరు స్వాబ్స్ గిఫ్ట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు బట్ నాకు తెలిసి స్వాబ్స్ ఈజ్ ద బెస్ట్ వే సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను స్వాబ్స్ వచ్చేసి సో ఫస్ట్ మనం ఫండ్స్ అనేది లోడ్ చేద్దాం నేనేం చేశాను అంటే నేను ఆర్బిట్రమ్లో కొన్ని జీకే సింగ్లో కొన్ని ఫండ్స్ లోడ్ చేసి నేను జీకే సింక్లో ఈ డైలీ థర్టీ డేస్ ఎవ్రీ డే హండ్రెడ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసి నాకు ఏమవుతుందంటే బీడబ్ల్యూ ఈ బీడబ్ల్యూబి డ్రాప్కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ ఈ వ్యాలెట్ జీకే సింక్ ఎరాలో కూడా డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది సో రెండు ఒకే షార్ట్లో పడతాయి సో దానికి ఏం చేయాలంటే సో చూడొచ్చు నేను అరౌండ్ త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ లోడ్ చేశాను అండ్ ఇక్కడ స్వాప్ ఉంది కదా కింద ట్రేడ్లోకి వెళ్ళేసి యూఎస్డీటీని యూఎస్డీసీకి కన్వర్ట్ చేద్దాను ఎక్కువ చేయొద్దండి స్మాల్ అమౌంట్ చేయండి ఎందుకంటే స్లిపేస్ ఎక్కువ ఉంటాయి సో అరౌండ్ వన్ నాట్ వన్ డాలర్ యుఎస్డి టిన్ని నేను వన్ నాట్ యుఎస్డి సి కన్వర్ట్ చేస్తున్నాను ఇట్లా ఒక టెన్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఆ రోజు యాడ్ అవుతుంది సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేస్తే మీకు జీకే సింగ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అండ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది అండ్ బీడబ్ల్యూబి ఏ డ్రాప్ కూడా రావచ్చు జీకే సింగ్ ఎయిర్ డ్రాప్ కూడా రావచ్చు అండ్ యాజ్ ఆఫ్ నౌ జీకే సింగ్ గ్యాస్ ఫీజు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువయ్యాయి సో దాట్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ యువర్ వన్ మోర్ వ్యాలెట్ ఫర్ జీకేసింగ్ డ్రాప్ సో ఇప్పుడు హోమ్ బటన్కి వచ్చేసి మీరు ఇప్పుడు బీడబ్ల్యూబీ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడొచ్చు మీ పాయింట్స్ ఏవైతున్నాయో అవి ఇమీడియట్గా యాడ్ అవు యాడెడ్ ఎవ్రీ డే సో ఎవ్రీ డే యాడ్ అవుతుంది సో ఇక్కడ టైం చూసుకుంటే అప్డేట్ డైలీ బిఫోర్ ట్వంటీ టు యూటీసీ సో ఎవ్రీ డే మనకు అప్రాక్సిమేట్లీ ఎవ్రీ డే ఒక రోజు అప్డేట్ అవుతా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు సో ఎవ్రీ డే వచ్చి మీరు ఇక్కడ పాయింట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు సో అంతే గైతే అది ఈ రోజు వీడియో ఆల్ అబౌట్ బీడబ్ల్యూబీ సో ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మేబీ డీసెంట్ డే డ్రాప్ రావచ్చు బట్ ఎక్కువ మంది ఫామ్ చేస్తే మళ్ళీ తక్కువ రివార్డ్ రావచ్చు బట్ ఇన్ కేస్ మీకు ఎక్సెస్ ఫండ్స్ ఉంటే మేబీ హండ్రెడ్ ఆట్ టూ హండ్రెడ్ డాలర్స్ ఈ వ్యాలెట్లో లోడ్ చేసుకొని కొత్త వాలెట్ లోడ్ చేసుకొని ఎవ్రీడే కొంచెం వాల్యూమ్ చేయండి జీకేసింగ్కి ఎయిర్ డ్రాప్ కూడా వస్తుంది బీడబ్ల్యూబి ఏర్ డ్రాప్ వస్తుంది సో అట్లీస్ట్ ఎనీ వన్ ఎయిర్ డ్రాప్లో మనం స్పెండ్ చేసిన గ్యాస్ ఫీజ్ అండ్ టైం అనేది రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది వీడియో ఆల్ అబౌట్ దిస్ ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ ఛానల్ కొత్త వచ్చిన వీడియో వచ్చినా ఛానల్ కథ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ క్లారిస్తున్నాయి కష్టంగా కొంచెం మెన్షన్ చేయండి సో దట్స్ ఆల్ ఏజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్